హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్తారు, వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్. మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు అటు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. అయితే రీసెంట్గా టీడీపీతో పొత్తు కలుపుకొని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు. అప్పుడు డౌట్ వచ్చింది, మరి బీజేపీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి. మరి నిన్న పెడన సభలో జరిగిన యాత్రలో ఆయన మాట్లాడుతూ నేను ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేస్తానని చెప్పారు. సో అసలు రావడానికి గల కారణాలు ఏంటి? మరి ఇప్పుడు ఇది బీజేపీకి ఏమన్నా షాక్ గురి చేసే న్యూస్ ఆ సార్? యా, బీజేపీకి షాక్ గురి చేస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు నిశితంగా ఇవన్నీ పరిశీలిస్తున్నారు. ఆల్రెడీ పొత్తులు అనౌన్స్ చేసినప్పుడే బీజేపీ వాళ్ళకి అర్థమైంది ఇతని కోర్స్ ఏంటి, ఇతను ఎటువైపు వెళ్తున్నాడు అనేది వాళ్ళకి అర్థమైంది. కాకపోతే అతనే చెప్పని అని వాళ్ళు చూస్తున్నారు. అందుకనే వాళ్ళే చెప్పట్లేదు. మొన్న కూడా కోర్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోర్ బీజేపీ కమిటీ సమావేశమైనప్పుడు కూడా వాళ్ళల్లో కూడా అర్థమైంది అని ఉంటే వాళ్ళకు కూడా ఇతను రాబోయే ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం, మన జనసేన టీడీపీ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని చెప్పాడు క్లియర్గా. అంటే బీజేపీ లేదని. అట్లాగే బీజేపీతో ఉంటే ఓట్లు వస్తాయేమో కానీ సీట్లు రావు అనేది కూడా ఆయన అక్కడే క్లియర్గా చేశాడు. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ మనతో లేడు అనేది వాళ్ళకి తెలిసిపోయింది. కాకపోతే వాళ్ళు ఆ విషయాన్ని వాళ్ళే చెప్పకుండా, మాతో లేడు పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళే చెప్పారు కాబట్టి నేను లేను అనొచ్చు కదా రేపు పొద్దున. అందుకని వాళ్ళు మేము ఇప్పటికి పవన్ కళ్యాణ్తో పొత్తులో ఉన్నామని చెప్పుకుంటున్నారు. వాళ్ళకి తెలుసు క్లియర్గా. అందువల్ల వాళ్ళు ఏంటంటే కేంద్ర కమిటీ కోర్టులో బాల్ వేసేసారు. కేంద్ర కమిటీతో మేము 4-5 రోజుల్లో కలుస్తున్నాము, కేంద్ర కమిటీ ఏం చెప్తే అది చేస్తాము అనేది వాళ్ళు చెప్పేశారు. అర్థమైంది వాళ్ళకి. కేంద్ర కమిటీ కూడా ఏంటంటే వాళ్ళకి ఇప్పటికిప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు, మన ఉండవల్లి పదే పదే చెప్పారు వాళ్ళకి బీజేపీకి ఏ రాష్ట్రంలో లేనంత బలం ఆంధ్రప్రదేశ్లో ఉంది అని. నిజానికి అది పైకి చూస్తే విచిత్రమైన స్టేట్మెంట్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీకి ఏం బలం ఉంది? 1% ఓట్లు కూడా లేవు కదా, బీజేపీకి ఏంది బలం ఉంది అంటున్నాడని. ఆయన ఉద్దేశం ఏంటంటే ఇటు వైసీపీ గెలిచినా ఇటు జనసేన తెలుగుదేశం కూటమి గెలిచినా, ఇటు వైసీపీ గెలిచినా జనసేన తెలుగుదేశం కూటమి గెలిచినా కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తారు అబ్సల్యూట్గా అనేది బీజేపీకి క్లారిటీ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉండే 25 MP సీట్లు బీజేపీవే ఎవరు గెలిచినా. ఇంత క్లారిటీ ఉన్నప్పుడు వాళ్ళకి హడావిడి పడి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకి వేరే పనులు ఉన్నాయి దేశంలో. ఇప్పుడు 5 రాష్ట్రాలు ఎన్నికలు రాబోతున్నాయి, తర్వాత కూడా నేషనల్ లెవెల్లో లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి 6 నెలల్లో. అందువల్ల వాళ్ళు అనేక విషయాల మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉంది. అందుకనే వాళ్ళు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో క్లియర్గా తాము ఇన్వాల్వ్ కావద్దు, అక్కడేదో లోకల్ పార్టీ ఏదో చేసుకుంటామని, మనం అబ్జర్వ్ చేస్తున్నాము చూద్దాము అన్నట్టుగా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు. అందుకనే తెలంగాణలో కూడా బలంగా ఎదుగుతున్న పార్టీని కూడా టక్కని ఆపేశారు వాళ్ళు. ఎందుకు ఆపేశారంటే అవసరం లేదు, ఇతను సరెండర్ అయిపోయాడు. కేసీఆర్ సరెండర్ అయిపోయినప్పుడు కేసీఆర్ కంప్లీట్గా ఇక్కడున్న కంప్లీట్ ఎంపీ సీట్లు ఎవరికి వచ్చినా మనకు వచ్చినట్టే. రెండోది, కేసీఆర్ ఉంటే కాంగ్రెస్ని తొక్కడం అనేది వాళ్ళ ప్రైమరీ టార్గెట్. సో ఇప్పుడు ఎప్పుడైనా వ్యూహంలో ఎలా ఉంటుంది, ఎవరు మనకి ప్రైమరీ ఎనిమీ ఎవరు, సెకండరీ ఎనిమీ ఎవరు అనేది వాళ్ళు చూస్తారు. ప్రైమరీ ఎనిమీని తొక్కడానికి సెకండరీ ఎనిమీని టెంపరీగా వాళ్ళు ఫ్రెండ్గా చేసుకుంటారు. ఎందుకంటే ఏకకాలంలో ఇద్దరితో కొట్లాడడం ఎందుకు? ఇతను సరెండర్ అవుతున్నప్పుడు ఇతన్ని సరెండర్ చేయించుకుంటే అతన్ని దెబ్బతీయచ్చు, తర్వాత ఇతను ఖర్చు చూడవచ్చు అనేది వీళ్ళకు ఉండే ప్లాన్. అంటే మామూలుగా యుద్ధంలో స్ట్రాటజీ అండ్ టాక్టిక్స్ అంటారు. స్ట్రాటజీ అంటే ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ని స్ట్రాటజీ అంటారు, షార్ట్ టర్మ్ ప్లాన్ని టాక్టిక్స్ అంటారు, వ్యూహము ఎత్తుగడలు. అందుకని మనం ఏ విప్లవ పార్టీ అయినా వ్యూహం ఎత్తుగడలు అనే వాళ్ళకి బుక్లెట్లు ఉంటాయన్నమాట. మావోయిస్ట్ ఉద్యమాల్లో కూడా వ్యూహం ఎత్తుగడలు అనేది ఉంటుంది. వ్యూహం అంటే లాంగ్ టర్మ్, టాక్టిక్స్ అంటే షార్ట్ టర్మ్. టాక్టిక్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి, వ్యూహం కొంతకాలం వరకు మారదు. ఒక 1 ఇయర్ వరకు వ్యూహం వేసుకుంటే 1 ఇయర్ వరకు వ్యూహం మారదు, టాక్టిక్స్ మారుతూ ఉంటాయి. సో అలాగే వాళ్ళ వ్యూహం ఏంటి, ప్రధానంగా కాంగ్రెస్ని దెబ్బతీయడం వాళ్ళ వ్యూహం. దేశంలో కాంగ్రెస్ ప్రధాన శత్రువు, మిగతాన్ని కూడా లోకల్ పార్టీలే. కాంగ్రెస్ ఒకటే నేషనల్ ప్రజెన్స్ ఉన్న పార్టీ.
సో కాంగ్రెస్ని తొక్కేయగలిగితే లోకల్ పార్టీస్ని ఎక్కడికక్కడ తొక్కేయచ్చు, లేదా వాటిని తమ కింద సామంతరాజుల్లాగా చేసుకొని ఉంచుకోవచ్చు అనేది వాళ్ళకి. అందుకని వాళ్ళ శక్తులంతా కూడా అనవసరమైన చోట వేస్ట్ చేయదలుచుకోలేదు. సో అందుకని వాళ్ళకి జనసేన బీజేపీలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఇతను పవన్ కళ్యాణ్ ఇంత బీరాలు ఏవో మాట్లాడతాడు కదా, రేపొద్దున పవన్ కళ్యాణ్ అండ్ తెలుగుదేశం వచ్చినప్పుడు వీళ్ళు మద్దతు ఇవ్వరా అక్కడ ఎన్డీలో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? అది టెక్నికల్ విషయమే, ఎసెన్స్లో ఏమన్నా మార్పు ఉందా? ఏమీ లేదు. అందువల్ల బీజేపీ వాళ్ళు తొందరపడి ఏదో కామెంట్లు చేయడం ఏదో చేయడం వాళ్ళు చేయదలుచుకోలేదు. లెట్ దెమ్ ఫైట్ అమంగ్ దెమ్జల్స్ అన్న పద్ధతిలో వాళ్ళు వదిలేశారు. సో వాళ్ళకి ఏంటంటే ప్రజెంట్ జగన్తో క్లోజ్గా ఉన్నారు, వాళ్ళు జగన్తో ఫుల్గా ఇదిగా ఉన్నారు. అట్లని చంద్రబాబుతో యాంటీగా కూడా లేరు వాళ్ళు. కానీ చంద్రబాబుని కొంత వీకెన్ చేయడానికి మాత్రం వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఎప్పుడైనా మనం గమనించాల్సింది మాటలు కాదు, యాక్షన్స్. ఎవరేం మాట్లాడుతున్నారని మనకు అనవసరం, ఎవరేం చేస్తున్నారనేది మనం చూసినప్పుడు. చంద్రబాబుని అయితే అరెస్ట్ చేశారు, నెల రోజుల నుంచి జైల్లో పెట్టగలిగారు కదా. దీనికి మోడీ ఎందుకు మద్దతు ఇచ్చాడు అనే దానికి ఆన్సర్ ఏముంటుంది? చంద్రబాబుని ప్రెజరైజ్ చేయాలి. ఒకటి, చంద్రబాబుని కంప్లీట్గా తమ కంట్రోల్లోకి తీసుకోవాలి ఒకటి, లేదు చంద్రబాబు పార్టీని వీకెన్ చేసి, ఇది లాంగ్ వ్యూహం అన్నమాట, లాంగ్ టర్మ్ ప్లాన్, వీకెన్ చేసి ఆ ప్లేస్లోకి తాము రావాలి. ఎందుకంటే వాళ్ళకి ఎల్లకాలం ఎవడ మీద డిపెండ్ అయ్యింటో వీడు అప్పుడప్పుడు కత్తి తిప్పుతుంటాడు. కాబట్టి మనం బలపడాలంటే అన్ని రాష్ట్రాల్లో లాంగ్ టర్మ్ ప్లాన్ కూడా ఉండాలి. ఈ లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటంటే ఒక పార్టీని వీకెన్ చేసి ఆ ప్లేస్లకి రావడం. నేను నిన్న కంప్లీట్ వీడియోనే దీని మీద చేశాను. వాళ్ళ మొత్తంగా దేశంలో ఉండే అన్ని ప్రాంతీయ పార్టీలని ఎలా చేస్తున్నారు, అట్లాగే నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ని ఎలా డీల్ చేస్తున్నారు అని చెప్పాను. అది మహారాష్ట్ర ఎగ్జాంపుల్ ఉంది, మనకి తమిళనాడు ఎగ్జాంపుల్ ఉంది, పంజాబ్ ఎగ్జాంపుల్ ఉంది, ఇలాగ అనేక ఎగ్జాంపుల్స్, లేటెస్ట్గా ఇక్కడ ఎగ్జాంపుల్ ఈ రెండు రాష్ట్రాల్లో. ఇక్కడేమో బీఆర్ఎస్ని ప్రెజరైజ్ చేశారు, కేసులు పెట్టారు, బీఆర్ఎస్ మీద ప్రెజరైజ్ చేసి బీఆర్ఎస్ని సరెండర్ చేయించుకున్నారు. సో ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ బలం ఉంది కాబట్టి కాంగ్రెస్ని తొక్కేయాలి. ఆంధ్రప్రదేశ్లో ఏంది, ఆల్రెడీ తను కంప్లీట్గా సరెండర్ అయిపోయినాడు జగన్. వాళ్ళకి వ్యతిరేకంగా ఏం మాట్లాడే పరిస్థితిలో జగన్ లేదు. వాళ్ళు అడగకపోయినా పార్లమెంట్లో మద్దతు ఇస్తున్నారు. వీళ్ళు నువ్వు మద్దతు ఇయ్యండ్రా బాబు అని అడగట్లేదు, అడగకపోయినా ఇస్తున్నారు. మొన్న ఢిల్లీ ఆర్డినెన్స్లో వాళ్ళు అడగలేదు, అయినా ఇచ్చారు, అట్లా ఇస్తున్నారనమాట. అట్లా ఇస్తున్నప్పుడు జగన్కి వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు. సో ఈ రెండు పార్టీల్లో తెలుగుదేశాన్ని వీకెన్ చేయగలిగితే ఆ ప్లేస్లోకి మనం వెళ్ళొచ్చు అన్న ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంది కాబట్టి చంద్రబాబు మీద కేసుని వాళ్ళు అలో చేశారు. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రోల్ ఏంటి అన్నప్పుడు, పవన్ కళ్యాణ్ బీజేపీ కంట్రోల్లో ఉండే వ్యక్తే కానీ బీజేపీని ఎదిరించే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్తో కూడా వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు, ఎన్డీఏలో ఉన్నా బయట ఉన్నా టెక్నికల్ అంశమే అది. సో పవన్ కళ్యాణ్ వాళ్ళ మాట కాదని బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు. బయటకంటే టెక్నికల్గా ఎన్డీఏ కూటమి నుంచి కాదు, వాళ్ళ గ్రిప్లో నుంచి బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు. రెండవది, పవన్ కళ్యాణ్ పరిస్థితి చూసుకున్నప్పుడు బీజేపీతో కూడా మంచిగా ఉంటే అతనికి కూడా ఉపయోగం, తప్ప బీజేపీతో యాంటగనైజ్ చేసుకుంటే అతనికి కూడా నష్టమే. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంది, తెలుగుదేశం వీకన్ అయితే పవన్ కళ్యాణ్ కూడా మంచిదే కదా. ఎందుకంటే రేపొద్దున పవన్ కళ్యాణ్ జనసేన తరపున బీజేపీ జనసేన కూడా టై అప్ అవ్వచ్చు. వాళ్ళకి పెద్ద వాళ్ళేమి ఎనిమీస్ కాదు కదా. అతను ఏంటంటే అతను వ్యూహం రీత్యా అటు వెళ్ళాడు తప్ప అతనేమి బీజేపీ పట్ల వ్యతిరేకతతో వెళ్ళలేదు, ఎనిమీ కాదు. కాబట్టి తెలుగుదేశం వీక్ అయితే పవన్ కళ్యాణ్కి ఇమీడియట్ ప్రయోజనం ఎవరికి, లాంగ్ టర్మ్ ప్రయోజనం బీజేపీకి అయితే ఇమీడియట్ ప్రయోజనం పవన్ కళ్యాణ్కి. అందుకే చాలామంది ఆఫ్ ది రికార్డ్గా మనకి జనసేన వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, అసలు పవన్ కళ్యాణ్ జగన్కి చాలా కృతజ్ఞతతో ఉండాలి సార్, ఎందుకంటే జగన్ ఇప్పుడు ఆయన్ని జైల్లో పెట్టకపోయింటే ఇంత వీక్ అయిండ్రు వాళ్ళు, వీక్ అవ్వకపోయింటే ఇతను ఇంత స్ట్రెంగ్త్ అయిండడు. సో ఇతను ఇప్పుడు సేవియర్ లాగా కనబడుతున్నాడు. అందువల్ల జగన్ వల్ల పవన్ కళ్యాణ్ బలం పెరిగింది అనేది క్లియర్గా ఉంది. కాబట్టి తెలుగుదేశం బలహీనం అయితే పవన్ కళ్యాణ్కి
ఇమీడియట్ ప్రయోజనం, బీజేపీకి లాంగ్ టర్మ్ ప్రయోజనం. ఈ రెండు నెరవేరుతాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.